విశాఖ జిల్లా హుకుంపేట మండలం కామయ్యపేట డిపో వద్ద రేషన్ కార్డుదారులు పడిగాపులు పడ్డారు. డీలర్లకు అధికారికంగా ఎటువంటి ఆదేశాలు లేకపోవడంతో బియ్యం పంపిణీపై జాప్యం జరిగింది. తీగల వలస పంచాయతీ సర్పంచ్ కామేశ్వరరావు ఈ విషయమై సంబంధిత డీలర్ను నిలదీశారు. ప్రతి కార్డుదారునికి 10 కేజీల ఉచిత బియ్యాన్ని, కందిపప్పు 1 కేజీ, అలానే పంచదార 1 కేజీ ఉచితంగా ఈరోజు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. కానీ ఈరోజు 1 గంట వరకు ఇవ్వాలని ఇన్స్ట్రక్షన్స్ మాట వరుసకు ఇచ్చిన, లిఖితపూర్వకంగా ఫ్రీ బియ్యం కానీ, ఫ్రీ పప్పు కానీ, ఫ్రీ పందర కానీ ఇవ్వాలని చెప్పి రాతపూర్వకంగా ఇవ్వలేదు. ఈరోజు డీలర్ గారికి అడిగితే మాకు ఎటువంటి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదా ఇన్స్ట్రక్షన్స్ మాకు రాలేదు. మేము దీనికి ఈ ఉచిత బియ్యం తీసుకోవడానికి వచ్చినటువంటి బెనిఫిషర్స్ ఎవరు, కార్డుదారులు ఉన్నారో వాళ్లకు మేము డబ్బులకు ఇవ్వాలా లేదంటే ఫ్రీగా ఇవ్వాలా అని చెప్పి అడిగినప్పుడు సతమతం అవుతూ ఉన్నారు. వాళ్ళకి క్లారిటీ లేదు. దీనికి సంబంధించి స్థానిక వియరో గారిని కూడా అడగడం జరిగింది. స్థానిక వియరో గారు కూడా పూర్తి క్లారిటీ చెప్పలేదు. ఈరోజు మరి ఒక ప్రభుత్వము ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వకపోయి కరోనా వైరస్ నిమిత్తం 1 మీటర్ దూరంలో ఒక్కొక్క బెనిఫిషరీకి నిల్చోబెట్టి, ఇప్పటి వరకు నిల్చోబెట్టి ఉంచారు కానీ ఇంతవరకు కూడా కోటా అనేది వాళ్ళకి అందజేయలేదు. కనుక ప్రభుత్వం ఏదైనా ప్రజలకి ఇవ్వదలుచుకున్నది స్పష్టంగా వారికి ఆ సంబంధిత అధికారులకు లేదా సేల్స్మెన్లకు పూర్తిగా ఒక రాతపూర్వకంగానో ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ ఎవరైతే కలెక్టర్ గారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగానో లేదా సివిల్ సప్లై వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగానో వాళ్ళకి కాగితపూర్వకంగా ఇచ్చిన తర్వాత ఎవరైతే బెనిఫిషర్స్ ఉన్నారో వాళ్ళకి పిలిపించి ఈ కోట బియ్యాన్ని ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తే బాగుండవలసింది. కానీ అలా కాకుండా ఎండలో ఉదయం 9 నుంచి ఇప్పుడు సుమారు 1:30 అవుతున్న ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎండలోనే ఉంచి ఇప్పుడే డిపో ముందున ఈ ప్రాంగణంలో కూర్చొని ఉన్నారు. ఇంత ఇబ్బంది పెడుతున్నారు. కనుక అంతేకాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడున్నటువంటి ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా గిరిజన ప్రాంతంలో, ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో అసలు శుభ్రత అనేది పాటించినటువంటి ఒక అమాయకమైనటువంటి గిరిజనులు, ఇలాంటి వారికి వాలంటీర్ల ద్వారా లేదా ఒక ఏఎన్ఎంస్ ద్వారా లేదా సిహెచ్డబ్ల్యూస్ ద్వారా ఎవరో ఒకరి ద్వారా ప్రతి ఒక్కరికి మాస్కులు అనేది ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. అంతేకాకుండా ఈరోజు కరోనా వైరస్ బారిన పడి కూలీలు కానీ కూలీలు కూడా చేసుకోలేని పరిస్థితి, ఇందులోకే పరిమితమైనటువంటి పరిస్థితి.